హాయ్ ఆర్స్, వెల్కమ్ టు ది లియో. సహజంగా మనం సినిమా థియేటర్లకు వెళ్తూ ఉంటాం, అదేవిధంగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం. ఈ సమయంలో మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అంటూ దర్శనమిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే, కొన్ని హ్యాకర్స్, కొంతమంది హ్యాకర్స్ మనల్ని ఏ రకంగా మోసం చేస్తూ మన దగ్గర డబ్బులు కొలగొడతారనే దాన్ని ఆ అడ్వర్టైజ్మెంట్లతో మనకు చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ముక్కు మోహన్ తెలియని వ్యక్తి సైబర్ క్రైమ్స్కి పాల్పడుతూ ఉంటాడు. అంటే అనేక రూపాల్లో మన దగ్గర డబ్బు కొల్లగొట్టడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ మార్గాలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ముక్కు మోహన్ తెలియనోడు ఒక అజ్ఞాతవాసి, ఎవరో మన దగ్గర డబ్బులు తీసుకున్నాడంటే, మనల్ని మోసం చేశాడంటే ఒక అందం. అయితే ఇక్కడ ప్రభుత్వమే మన దగ్గర నుంచి మన పర్మిషన్ లేకుండా మన ఖాతాల్లో ఉన్న సొమ్మును తీసేసుకుంటుందంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గర మనం గోల్డ్ని మొరపెట్టుకోవాలి? తూర్పు తిరిగి దండం పెడుతుంది తప్ప, అంతే కదా. ఈరోజు ప్రభుత్వమే మన అకౌంట్లో దూరేసి మన డబ్బు దొబ్బుతుందంటే ఏంటి పరిస్థితి? ఇది ఎక్కడో చోటు చేసుకున్న అంశం కాదు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును, అంటే వారు కష్టపడి ఇన్ని రోజులు ఉద్యోగాలు చేసుకుని ఎంతో కొంత కూడబెట్టుకున్న సొమ్మును ఈరోజు వారు డైరెక్ట్ అకౌంట్ నుంచి లాగేసుకున్నారు, అయితే వారి పర్మిషన్ లేకుండా. ఇక్కడ నేను చెప్తున్న మాట కాదు ఇది, ఇది ఉద్యోగ సంఘ నాయకుడు బయటకు వచ్చి బహిరంగంగా నా సొమ్మే 86,000 రూపాయలు ఈరోజు పోయాయని చెప్పి స్పష్టంగా అందరి ముందుకు వచ్చి గోల్డ్ని వెలబెట్టుకుంటున్నాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా పిఎఫ్ అకౌంట్లు చెక్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఈ క్రమంలో 800 కోట్ల కోసం ఈరోజు ప్రభుత్వం ఇంతలా దిగజారాలా అన్నదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్స్తో ప్రభుత్వాన్ని తప్పడంలో ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలని నేను మీకు ఈరోజు వివరిస్తాను. ఒకసారి మనం పంచాయతీలకు వెళ్దాం. పంచాయతీల్లో 14-15 ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు ఉంటాయి, అంటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకి డైరెక్ట్గా అకౌంట్లో వేసే డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది. మనం చూసాం ఈ సర్పంచులు కాడి నుంచి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్నారు, మేము ఏదో చేద్దాం అనుకుంటే ఈరోజు నిధులు లేవు, ప్రభుత్వం లాగేసుకుంది అని వారి గోల్డ్ను బహిరంగంగానే ప్రకటించారు. కొంతమంది ధర్నాలు చేశారు, ఇన్ని రకాలుగా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఇలాగా సర్పంచుల దగ్గర నుంచి కూడా ఏదైతే పంచాయతీ ఖాతాల్లో వేసిన డబ్బును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దొబ్బేస్తుందనే విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలిసా ప్రజల? 2022-23 ఇప్పుడు రాబోయే సంవత్సరం ఆర్థిక నిధుల్ని కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించింది. అంటే పాత అకౌంట్లలో డైరెక్ట్ యాక్సెస్ తీసుకుని దొబ్బేస్తున్నారని తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలతోనూ కొత్త ఖాతాలను ఓపెన్ చేయించింది. సో ఇప్పుడు ఆ ఖాతాల్లో వేయించడానికి చూస్తుంది. అంటే ఇది ఎంత సిగ్గుచేటు వ్యవహారం ఒకసారి మనందరం చూడాలి ప్రజలారా. అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దొబ్బేస్తుందని. సో కొత్త మార్గాన్ని ఎంచుకుని ఈరోజు ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. పోనీ ఈ పంచాయతీ దాన్ని కూడా పక్కన పెడదాం, ఈ పంచాయతీ నిధులను కూడా పక్కన పెడదాం. నిరాయగా నిధులు, పనికి ఆహార పథకం లాంటిది అది. ఎవరైతే పాపం పని లేనోళ్ళు, పనికి కల్పించబడిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కొంత ఈ యొక్క ఎవరైతే రోజుకి అంటే 365 రోజుల్లో సంవత్సరానికి ఇన్ని రోజులని మీరు పనిచేస్తే, మనం చూడండి మనం ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న పొదలని తొలగించడం, అంటే కొన్ని ఎన్నో రోజులుగా చెరువులు అనేవి క్లీన్ చేయకుండా ఉండిపోవడం, అవి ప్రభుత్వ ఆస్తులు, అవి ఎవరు క్లీన్ చేయరు కాబట్టి. సో ఇలాగా కొంతమంది వ్యక్తులను పెట్టుకుని, కొంతమంది కూలీలను పెట్టుకుని ఈరోజు పనులు చేయించుకుని వారికంటూ కొంత అమౌంట్ అనేది ఇస్తారన్నమాట కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, గ్రాంట్స్ వస్తాయి. సో అదే క్రమంలో ఏ కాదు రోడ్లు వేయించుకోవచ్చు, ఆ డబ్బుతో అనేక రకాలుగా మనం సమాజానికి ఉపయోగపడే అంశాలన్నింటినీ చేసుకోవచ్చు. అయితే ఆ డబ్బును కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దొబ్బేసింది. దీనికోసం 3 సంవత్సరాల పాటు కోట్లు చుట్టూరు తిరిగారు ఈ యొక్క కార్మికులు, ఎందుకంటే మాకు డబ్బు మాకు కావాలండి బాబు అని చెప్పి 3 సంవత్సరాలు తిరిగితే ఇప్పుడిప్పుడు కొంత అమౌంట్ సెటిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే నరేగా నిధులు, పనికి ఆహార పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్మును కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దొబ్బేస్తుంది. సో ఇక్కడితో ఆగిందంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది. ఇక్కడ ఆ కార్పస్ ఫండ్ అనేది ఉంటుంది ప్రతి యూనివర్సిటీకి. ఆ కార్పస్ ఫండ్లో ఒక 400 కోట్లు 500 కోట్లు ఉన్నాయి, ఒక 250 కోట్లు అర్జెంటుగా అవసరం అని చెప్పి తీసేసుకున్నారు. అంటే ఓ పక్కన యూనివర్సిటీలు ఎంతలా సఫర్ అవుతున్నాయండి. ఒకసారి మీరు అందరూ చూడండి, స్టాఫ్ లేక ఇటీవల చాలామంది విద్యార్థులు ఆందోళనకు కూడా దిగుతున్నారు. అంటే ఇక్కడ 10-20 మంది స్టాఫ్ ఉండాల్సిన ప్లేస్లో ఒకే ఒక ప్రొఫెసర్ ఉండడం వల్ల వారికి టీచింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ప్రభుత్వం రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు. ఈరోజు యూనివర్సిటీలో అనేక సమస్యలు, యూనివర్సిటీల్లో విద్యా విధానం చాలా హై క్వాలిటీలో ఉంటుంది, అలాంటి యూనివర్సిటీల్లోనే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ యూనివర్సిటీలు ఎంతో కొంత క్రెడిబిలిటీతో నడపబడుతున్నాయి.
ఎవరో ఒకరు ఇచ్చిన ఆర్థిక సాయంతో లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లతోనే నడపబడుతున్నాయి. సో ఈ క్రమంలో యూనివర్సిటీ గ్రాంట్లు ఎలా వస్తాయి అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఉత్తనేవదు. మనం ఇక్కడ స్టాఫ్ని ప్రాపర్గా రిక్రూట్ చేస్తేనే ఓ అందరూ ఉన్నారు కదా స్టాఫ్ అని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్ ఇస్తుంది, అంటే డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుని యూనివర్సిటీ కార్యకలాపాలన్నీ రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యూనివర్సిటీ అంటే ఎన్నో ఎకరాల్లో విస్తీర్ణంగా ఉంటుంది, అదే కనుక స్టాఫ్ అవసరం, క్లీనింగ్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అవసరం. అన్నిటిలో ఎంత ఒక ఇంచుమించు ఒక 500 మంది దాకా అక్కడ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మీరు ఆశ్చర్యపోతారు. సో ఇలాంటి క్రమంలో బోల్డ్ డబ్బు అవసరం. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఏకంగా కార్పస్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులను కూడా ఈరోజు మన ప్రభుత్వం వాడేసుకుందంటే ఎంత సిగ్గుచేటి వ్యవహారం ఒకసారి మీరు అందరూ ప్రజలారా ఆలోచించాలి. అదే క్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే కాదు, కార్మికులు పిఎఫ్ డబ్బు ఏదైతే ప్రమాద శాతు ఈ పిఎఫ్ కార్మికులకి ఎవరు కడతారో, కొన్ని కార్పొరేట్ కంపెనీలు కడితే వీళ్ళు కొంతమంది స్వయంగా కూడా వేసుకుని కట్టుకుంటూ ఉంటారు. ఈ పిఎఫ్ సొమ్ము కార్మికులు వారు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ పనులు చేసే వాళ్ళకి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ క్రమంలో వాళ్ళకేమైనా జరిగిన క్రమంలో ఈ ఒక పిఎఫ్ డబ్బులు సాలిడ్గా వారికంటూ వాళ్ళ కుటుంబానికి సాయంగా ఇవ్వాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో ఈరోజు ఆ యాక్టివిటీ రన్ అవుతున్న సమయంలో ఆ ఒక్క డబ్బును కూడా, ఆ యొక్క కార్మికుల సొమ్మును కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూడాలి, కార్మికుల దగ్గర డబ్బు కూడా ఈరోజు ప్రభుత్వం వాడుకుంటుందంటే ఎలాంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ దాగలే, ఓ పక్కన రిటైర్ అయిపోయారు ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులకి సింగిల్ టైంలో సెటిల్మెంట్ చేయాలి, వాళ్ళకంటూ డబ్బు సెటిల్ చేయాలి. వాళ్ళకు కూడా ఈరోజు డబ్బులు సెటిల్ చేయట్లేదు, రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా లేవు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే ఒకసారి మీరందరూ ఎందుకు ఆలోచించాలని నేను అంటున్నానంటే, మన రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంది, 800,000 కోట్లు దాచేసింది అన్న విషయం ఇటీవల ప్రతి ఒక్కరూ ఏదైతే చూపిస్తున్నారు. మొన్న ఈ మధ్యన వీళ్ళు ఏం చేస్తున్నారు, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీపరుడు అంటూ కొన్ని పత్రికలు సాక్షి పత్రికలు అయితే పెద్ద బ్యాన్ రైటింగ్ వేసేసారు. తక్కువ అప్పులు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతుంది యెల్లో మీడియా అంటూ కొన్ని అసత్య ఆరోపణలు. అయితే ఇక్కడ నాకు తెలియక అడుగుతున్నాను, ఈ ఆర్థిక సంవత్సరం మొదలై మీరు నమ్మరు కేవలం 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్లు అప్పు తెచ్చాడండి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నా దగ్గరే కాదు, మీరు ఓపెన్గా వెళ్ళి చూస్తే ప్లాట్ఫామ్ ఏదైతే ప్రభుత్వ ప్లాట్ఫామ్ ఉంటుందో అందులో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. 30,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చారు. ఏంటి, సహజంగా మనకి ప్రతి నెల 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. 12,000 కోట్ల ఆదాయం అంటే ప్రతి నెల ఒక 25,000 కోట్లు వస్తుంది మనకి, 25 25 25 అంటే ఈ 3 నెలల్లో 75,000 కోట్లు ఏం చేసావు. ఇప్పుడు ఆ 75,000 కోట్లు ఏం చేసావు, ఆ 75,000 కోట్లు ఎలాగొచ్చేసో అవన్నీ పక్కనెట్టి ఇక్కడ ఉద్యోగుల దగ్గర ఉన్న 800 కోట్లు కూడా తీసేసుకుంటున్నామంటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం నెలకొందండి. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ప్రజలారా, ఇంత దారుణంగా నా పరిపాలించేది. ఇప్పుడు సెక్యూర్గా డబ్బు దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం కాపాడకుండా ఈరోజు తన అవసరాలకు వాడేసుకుంటే ఏంటి పరిస్థితి రేపొద్దన్న. ఆర్థిక ఎమర్జెన్సీ ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కొంతమందిని ఏంటంటే ఏదైతే ఈరోజు రేట్లన్నీ పెరిగినాయి, అన్ని వర్గాల వారు ఉద్యోగ రంగం పోయింది, ఒక ఉపాధి రంగం లేదు, ఒక పక్కన చేస్తున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు బాగాలేదు, రైతాంగం నష్టపోయింది, హెల్త్ డిపార్ట్మెంట్ బాగాలేదు, అన్నీ నాశనం అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ లేదు, ఒక వ్యాపారం లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత 4 రూపాయలు వేసి మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నాడంటే కేవలం 4,000 సంక్షేమ పథకాలు. ఈ 4,000 సంక్షేమ పథకాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు. ఈ 4,000 సంక్షేమ పథకాలకు కూడా మీకు వేసే 10,000 అది సంవసరానికి 10,000 అంటే నెలకు మీకు 800 రూపాయలు వేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక దోపిడీలకి పాల్పడుతున్నాడు. ఈరోజు ఇసుక మీద మద్యం మీద ఈరోజు గ్రానైట్ తవ్వకాలు మట్టి తవ్వకాలు అంటూ రాష్ట్రాన్ని విపరీతంగా దోచేస్తున్నాడు. రాష్ట్రానికి లో ఉన్న మేజర్ పోర్టులు కానీ మేజర్ అంశాలను కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్లు కానీ వీటిలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇతని కేసులు అలాంటివి కాబట్టి. సో మీరందరూ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు వచ్చి మీ ఇంటికి వచ్చి స్పూన్ ఫీడ్ చేయడు, రాజకీయాన్ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తేనే అప్పుడే మీకు వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి, రీసెర్చ్ చేయాలి. ఈరోజు రాజకీయాన్ని ఎందుకు ఫాలో అవ్వాలని చెప్తున్నానంటే బావి తెరలు నష్టపోతాయి కాబట్టి. ఎందుకంటే మీ అనాలోచిత నిర్ణయాలతో మీరు ఎమోషన్తో ఓటేస్తారు. నేటి యువత అంతా ఎమోషనే, అదిగో మా హీరోని అనేహడరా, ఇదిగో మా హీరోని అనేహడరా,
అంటూ ఆ ఈ మా హీరోని అన్నాడు కాబట్టి నేను ఈడు కొట్టేస్తాను అంటాడు. కానీ అసలు ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన లక్షణాలు ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా పరిపాలించాలి, ఏ రకంగా పరిపాలిస్తున్నాడు అని మినిమం బేసిక్స్ని కూడా మర్చిపోయి రేపు పొద్దున భావితరాలు నష్టపోతే, కంపెనీలు రాకపోతే, ఈరోజు మూడు క్యాపిటల్స్ అన్నాడు, ఉన్న మెయిన్ క్యాపిటల్ని అమరావతిని ఎంతో గొప్పగా కొనియాడిన, దేశమంతా కొనియాడిన ఒక అమరావతి ప్రాంతాన్ని ఈరోజు నాశనం చేసేసాడు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం అబ్జర్వ్ చేయట్లేదు. సో అందరూ అబ్జర్వ్ చేయాలి, రేపు రాబోయే పెను ప్రమాదాన్ని గుర్తించాలని ఈరోజు నేను మీకు ఈరోజు ఈ ప్యాటర్న్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభంలో మనం చిక్కుకున్నాం, మీరందరూ ఆలోచించి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ శ్రీ అభిలాషి సుబ్బు.